థాంక్ యూ అండి. అందరూ బాగున్నారా? ఏదో ఒకసారి అందరూ రామ్ చరణ్ గారికి ఒకసారి గట్టిగా హ్యాపీ బర్త్డే చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఎవరి గురించి మాట్లాడుకుందాం? ఎవరైనా వచ్చి మేము ఆపదల్లో ఉన్నాం అన్నా అని అంటే నేనున్నా అని పలికే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మాట్లాడుకుందా? తన దగ్గర 100 రూపాయలు ఉంటే ఇంకో 100 అప్పు చేసి మరీ సహాయం చేసే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుందాం. అవతలి వాళ్ళు ఎంతైనా తన అన్నదమ్ముల జోలికొస్తే నువ్వెంత అని అడగగలిగే మా నవ్వుల నాగబాబు గారి గురించి మాట్లాడుకుందావా? ఒకప్పుడు తండ్రి పేరు నిలబెడతాడా అన్న వాళ్ళకి నిలబెట్టి మీసం మెలెట్టి మెగాస్టార్ కొడుక మజాక అని అని ప్రూవ్ చేసిన మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి మాట్లాడుకుందావా? మీరు ఏ రికార్డులు కొడతారో కొట్టండి, దాన్ని బద్దలు కొట్టి నేను కొత్త రికార్డులు క్రియేట్ చేస్తా అని ప్రూవ్ చేసిన మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడుకుందావా? మెగా ఫ్యామిలీలో ఇతనొక్కడే క్లాస్ హీరో అనుకుంటా అన్న వాళ్ళకి వాల్మీకితో మాస్ అంటే ఏంటో చూపించిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారి గురించి మాట్లాడుకుందావా? పెద్ద మావయ్యలాగా నటిస్తాడు, రెండో మావయ్యలాగా నవ్విస్తాడు, మూడో మావయ్యలాగా నలుగురికి సహాయం చేస్తాడు మన ముగ్గురు మావయ్యల ముద్దుల మేనల్లుడు మన సుప్రీం హీరో సాయి ధర్మతేజ్ గారి గురించి మాట్లాడుకుందావా? మెగా ఫ్యామిలీ నుంచి ఎంతమంది వస్తారయ్యా? అవును, టాలెంట్ ఉంటే ఎంతమంది అయినా వస్తారయ్యా అని ఉప్పెనతో సమాధానం చెప్పిన మన పంజా వైష్ణవ్ తేజ్ గారి గురించి మాట్లాడుకుందావా? లేకపోతే అప్పుడెప్పుడో వచ్చిన పునాదిరాళ్ళు సినిమాకి ఆయన మీద పెంచుకున్న అభిమానంతో వచ్చిన ప్రతి హీరోకి పునాది వేసిన మీ గురించి మాట్లాడుకుందావా? ఎవరి గురించి మాట్లాడుకున్నా, ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఒకటే చెప్తాను, మీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీ మెగా ఫ్యామిలీని ప్రేమిస్తుంది, అలాగే మెగా ఫ్యామిలీ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఒక ఫ్యామిలీలాగా ప్రేమిస్తుంది. అంత మంచి మనసున్న మెగా ఫ్యామిలీ ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది అంటారు మెగా ఫ్యామిలీ నుంచి ఎంతమంది వస్తారయ్యా అని, వస్తారు. ఎందుకంటే 8 మంది సంవత్సరానికి 2 సినిమాలు తీసినా మొత్తం 16 సినిమాలు, 16 సినిమాలతో ఎంతమంది ఇండస్ట్రీలో బతుకుతున్నారో తెలుసా? ఎన్ని ఫ్యామిలీలు బతుకుతున్నాయో తెలుసా? టాలెంట్ ఉంది, వస్తారు, రికార్డులు కొడుతూనే ఉంటారు, అది మెగా ఫ్యామిలీ అంటే. అందరికీ థ్యాంక్ యూ. ఒకేసారి మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఈ ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ తర్వాత ఇలాంటి ఫంక్షన్స్ వరల్డ్ వైడ్ జరుగుతూనే ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మాట్లాడినవరా, ఇక మిగిలిచ్చింది ఏమున్నది ఇక్కడ? ఇంతంత ఓ ఏది చెప్తాను, హ్యాపీ బర్త్డే చెప్తావు, ఫంక్షన్ గురించి చెప్తావు, అరే వద్దురా నాయన. నేను ఒకటి మాత్రం చెప్తా, మెగా ఫ్యామిలీ అంటే ఎంకరేజ్మెంట్. అరే కొరియోగ్రాఫర్ అయితే లారెన్స్ అవుతాడు, కమెడియన్ అయితే రచ్చరావు అవుతాడు. నా ఇంటి పేరు వచ్చేసి దొడ్డిపాటి రవికుమార్, ఎంతమంది తెలుసు. నేను రచ్చలెక్కలు తీసుకొచ్చుకుని ఇంటి పేరు చేంజ్ చేసుకున్నా రచ్చ. ఈరోజు నన్ను రవి అని కూడా పిలవాడు, అరే రచ్చ. అంటే ఇదే మెగా ఫ్యామిలీ. ఇప్పుడు ఒకసారి లాక్డౌన్ తర్వాత సోలోగా డిసిషన్ తీసుకొని రిలీజ్ చేసిన మన సోలో బతికే సో బెటర్ సినిమా యూనిట్ మొత్తానికి ఒకసారి గట్టిగా ఓ. తర్వాత మెగాస్టార్ తెలుసు, మనకు పవర్ స్టార్ తెలుసు, పొడుగున్న టవర్ స్టార్ తెలుసు. అరే యంగ్ స్టార్ ఐతర్ర భయాన్ని పట్టుకొని వైష్ణవ్ తేజ్ను బుచ్చిబాబు అన్న ఆ మైత్రి మూవీస్ ఉప్పెన లాంటి హిట్ ఇచ్చారు వాళ్ళందరికీ ఒకసారి ఉప్పెన లెక్క ఓ. ఇప్పటి నుంచి వరుసగా త్రిబులారు వా వకీల్ సాబ్, ముందే హిట్ కొడతాం, ముందే ఫంక్షన్లు ఎలా చేయాలని వచ్చిన దిల్రాజ్ గారికి గట్టిగా ఓ. ఒకటా రెండా మెగా ఫ్యామిలీలో తమ్ముడు చెప్పినట్టు వారం వారం ప్రతి వారం సినిమా చేసే మేముంటాం, సినిమా చేస్తూ మేము అలరిస్తాం, సినిమాతోటే మేము పలకరిస్తామన్న మెగా ఫ్యామిలీకి ఎప్పుడు మేము
రుణపడి ఉంటాం ఎందుకంటే వాళ్ళ అవకాశాలు ఇస్తుంటారు మేము నిలబడుతూ ఉంటాము మనందరిని రంజింపజేస్తూ మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు వన్స్ అగైన్ మీ అందరి ద్వారా నేను చేస్తున్న మెగా ఫ్యామిలీకి సలాం ఏయ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు రామ్ చరణ్ అన్న ఎప్పుడు నన్ను అందరూ అంటుంటారు అరే రామ్ చరణ్ నువ్వు సేమ్ ఉంటారా కవల పిల్లలా అని ఛీ ఎందుకు రాని అందుకోసమే మల్టీ స్టార్ సినిమా అవుతుందని ఇప్పటిదాకా వెయిట్ చేసిన మీ అందరి కోరిక కోసం నెక్స్ట్ సినిమాలో నేను చేస్తా లవ్ యు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఇందుకే అంటారు నిన్ను రచ్చ రవి అని ఊరికే అనరు ఏదో ఒకటి చేయబోతే నడవదమ్మా నడవదు తల్లి హైట్ పెరుగుతున్నావు ఇంకా నువ్వు పదండి పోస్టర్ చూసారుగా పోస్టర్కే పూనకలు వచ్చేస్తే సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుంది ఓ చేసుకోండి సరే ఓ కాదు ఇగో ఒక మాట చెప్పనా నాకు తెలిసినంత వరకు ధర్మాబు నాకు తెలిసిన నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మెగా ఫ్యాన్నే ఊపిరి పోయేంత వరకు కూడా మెగా ఫ్యాన్గా ఉంటా ఐ ప్రౌడ్ ఆఫ్ మెగా ఫ్యాన్ జై మెగాస్టార్ జై మెగాస్టార్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సార్ థ్యాంక్ యూ సామాన్యుడు ఒక వ్యక్తి కాదు శక్తి అని ప్రూవ్ చేసిన మన మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు మన చిరుత మన మెగా పవర్ స్టార్ రామ్ చంద్ర గారికి మన అందరి తరపు నుంచి విష్ యు మెనీ మోర్ హ్యాపీ బర్త్డే ఒకసారి జై మెగాస్టార్ జై మెగాస్టార్ జై పవర్ స్టార్ జై పవర్ స్టార్ జై మెగా పవర్ స్టార్ జై మెగా పవర్ స్టార్ అండి చివరగా ఒక్క చిన్నది పాడుకుందాం పుట్టిన రోజు జే జేలు చరణ్ గారు పడండి ఒరే ఒరే ఇప్పటిదాకా అరిశారు నువ్వు అరిసేలా కొడతారు బయటకు పోతే అలాంటి పాడకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రత్నం మీడియా For more videos, please do like, share, and comment. Don't forget to subscribe.